కార్తీక మాసం శివకేశవులకు భేదము లేని మాసం. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటాము. ఇటువంటి ఆరాధనలో భాగంగా మన వివిపి ఛానల్లో వస్తున్న కార్తీక పురాణాన్ని ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వినండి. ఆ శివానుగ్రహానికి పాత్రులు అవ్వండి. వెలుగు వైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు కార్తీక మాసపు శుక్రవారపు శుభోదయం. నిన్నటి ప్రశ్న ఓం గర్భాయ నమః, ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం ఓం గర్భాయ నమః, ఇది విష్ణు సహస్ర నామములలో 378వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులలో ముందుగా సరైన సమాధానం చెప్పిన విష్ణు భక్తులు బేతపూడి రాధారాణి గారు, జయమ్మ సోమగారు, ఉమారాణి గారు, మాధవి ఆత్రేయ గారు, నాగమణి గారు మరియు ఇతర విష్ణు భక్తులు. వీరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్క విష్ణు భక్తునికి ఆ విష్ణుమూర్తి కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో ఆ శ్రీ మహావిష్ణువు స్మరణలో భాగంగా ఈరోజు ప్రశ్నను మనం తెలుసుకుందాం. ఓం మహాక్షాయ నమః, ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి ఓం మహాక్షాయ నమః, ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లను రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్లో నిన్న మేము అడిగిన ప్రశ్నకు మొదటిసారిగా మన ఛానల్లో సమాధానం చెప్పిన వారు శ్రీ విద్య ఎమిజల గారు. వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో 647వ నామానికి చేరుకున్నాము. 647వ నామము అమిత విక్రమః, ఓం అమిత విక్రమాయ నమః. ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే ముల్లోకములలోనూ ఇమడని విక్రమము, ముల్లోకములలోనూ ఇమడని విక్రమము కలవాడు గనక త్రివిక్రమస్వామియే అతి అమిత్రమః అని అమిత విక్రమః అని కీర్తించబడుచున్నాడు. యమునా జలమునందు అంతర్భవించియుండి త్రివిక్రమ రూపమును ప్రదర్శించిన ఆ భగవంతుడే భక్తులకు సద్గతిని ప్రసాదించుచున్నాడు. త్రివిక్రముడనవరు వామనస్వామియే యమునా జలమునందు
అంతర్భవించి ఉండి ఆ నదీ పరివారహ ప్రాంతాలను రక్షించుచున్నాడని చెప్పబడుచున్నది. ఇచట అమిత విక్రమ శబ్దము ముల్లోకాలలోనూ ఇమడని పాద విక్షేపము కలవాడు అని తెలుపుచు త్రివిక్రమావతారమును సూచించుచున్నది. ఈ నామాన్ని చక్కగా మనం ఈరోజంతా అమిత విక్రమాయ నమః, ఓం అమిత విక్రమాయ నమః అనేటటువంటి రీతిలో పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలో 647వ నామం అయిన ఓం అమిత విక్రమాయ నమః అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ ఓం అమిత విక్రమాయ నమః అన్న నామాన్ని 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి కరుణకి కృపకి మనం పాత్రులవుదాం. ఓం అమిత విక్రమాయ నమః, 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 ఓం అమిత విక్రమాయ నమః. వెలుగుపై ప్రయాణించాలని వారికి ధన్యవాదములు. మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.